చంద్రబాబును మహానటి సినిమా యూనిట్ కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా మండలి చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమాల గురించి ఎప్పుడు ప్రస్తావించరని, సినిమాలు చూసే తీరిక కూడా ఆయనకు ఉండదని అన్నారు. ఆయన బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిందని నన్నపనేని అన్నారు. అలాగే మహానటి గురించి ఈ మధ్య కాలంలో పార్టీలో క్యాబినెట్ మీటింగ్లలో మహానటి గురించి మాట్లాడినప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. వెళ్లి చూడాలని, అంతకుముందు చూడని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన సందర్భం ఉందని ఆమె అన్నారు. దీనికి కారణం ఏంటంటే సావిత్రి గారు మళ్లీ పుట్టారు అని నన్నపనేని అన్నారు. సావిత్రి మళ్లీ పుట్టడానికి అశ్విని దత్ కుమార్తె అల్లుడు వారి నిర్ణయమేనని కారణమని చెప్పారు. దీనికి సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా సహకరించారని నన్నపనేని కొనియాడారు. ఈ చిత్రానికి ఎక్కువ మంది మహిళలే పనిచేయడం విశేషమని ఆమె అన్నారు. ఈ సినిమాలో నీతి, ఆదర్శం, సందేశం, మహిళా స్ఫూర్తి ఉందని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు సినిమాల గురించి ఎప్పుడు ప్రస్తావించరు, సినిమాలు చూసే తీరిక కూడా వారికి ఉండదు. బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిపోయింది అమెరికా వరకు కూడా. అలాగే మహానటి గురించి ఈ మధ్య కాలంలో పార్టీ మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో, అనేక మీటింగ్లో మహానటి గురించి మాట్లాడినప్పుడు అది చాలా అందరి హృదయాలు ఉండి, ఏంటి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, వెళ్ళి చూడాలి అని చెప్పని ఎంతోమంది ఈ పిక్చర్ని అంతకుముందు చూడని వాళ్ళు కూడా చూసి వచ్చిన సందర్భం ఉంది. దీనికి కారణం ఏంటంటే సావిత్రి గారు మళ్ళీ పుట్టారు. సావిత్రి గారు మళ్ళీ పుట్టడానికి అశ్విని దత్ గారి కుమార్తె అల్లుడు వారి నిర్ణయం, అది ఎలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అలాగే చాముండేశ్వరి ఎంత సహకరించారంటే తన తండ్రిని గురించి కానీ తల్లిని గురించి కానీ ఏమన్నా అనుకుంటారనేది కూడా లేకుండా, నా తల్లి యథార్థగాథ తీస్తున్నప్పుడు, దాని సాక్షులుగా మేము ఉన్నప్పుడు, ఈనాడు మళ్ళీ మా తల్లిని చూపిస్తున్నప్పుడు నేను సహకరించాలని పెద్ద మనసుతో వచ్చినటువంటి చాముండేశ్వరి గారిని మీరందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఆమెను అభినందించాలి. అంతేకాకుండా ఇది మహిళలు తీసిన చిత్రం, అమ్మాయిలు తీశారు. ఒక అమ్మాయి నటించింది, ఒక గొప్ప మహానటి కథ. 30 మంది టెక్నీషియన్స్ అంతా కూడా మహిళలే, 30 మంది ఆడవాళ్ళు పనిచేశారు ఈ చిత్రానికి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడా లేనంత విధంగా ఇతర దేశాల్లో ఇక్కడ కూడా రాణిస్తున్నారు అంటే అమ్మాయి కథ. చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, సారిచ్చిన నా ఈ పోస్ట్లో నేను రోజు వచ్చే కథల్లో ఇటువంటి కథలు ఎన్నో చూస్తున్నా. ఇది సందేశం కూడా, ఒక గుణపాఠం కూడా కొంతమందికి, ఒక స్ఫూర్తి కూడా, ఒక ధైర్యం, ఒక స్థైర్యం. ఆడవాళ్ళు తొందరపడో లేకపోతే మోసపోవటమో మోసగింపబడటమో జరగకూడదు. అలాగని ఆయన పాత్రను కూడా ఉన్నతంగానే చూపించారు, చాముండేశ్వరి గారి తండ్రి పాత్రను కూడా, జమిని గణేశాన్ని, గణేశన్ గారిని కూడా. నా బలహీనత ఇది, కానీ నాకు ప్రేమ ఉంది నువ్వంటే అని చెప్తారు. ఆమె కోరుకున్నది వేరు, ఆమె ఆశించింది వేరు. ఇక్కడ ఒక గుణపాఠం, ఎప్పుడు కూడా తెలిసి తెలిసి మనం ఒక సమస్యలో ఇరుక్కోకూడదు. ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు. కాబట్టి తను సంపాదించిన డబ్బంతా కూడా దాన ధర్మాలు చేశారు. తన కుటుంబాన్ని కట్టిపెట్టుకుని మిగిలిన దాన ధర్మాలు చేయొచ్చే కానీ మొత్తం కూడా చేయకూడదనే నీతి కూడా దీంతో ఉంది. నీతి ఉంది, ఆదర్శం ఉంది, సందేశం ఉంది, మహిళా స్ఫూర్తి ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే వ్యక్తిగా, అటువంటి వ్యక్తి హృదయంలో చోటు చేసుకున్న మహానటి తప్పనిసరిగా సావిత్రి గారు మహానటి. ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించారు కీర్తి. ప్రతి ఒక్కళ్ళు కూడా, అశ్విన్ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు